హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మొత్తం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి నిన్న పోస్ట్ చేస్తానని చెప్పాను కనుమ వ్లాగ్, బట్ నిన్న నాకు ఎడిటింగ్ అవ్వలేదండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సో ఈరోజు మీకు కనుమ వ్లాగ్ వస్తుందన్నమాట. సో ఇది మార్నింగ్ మేము లెగగానే, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అంటే సంక్రాంతి వీడియోలో చెప్పాను మేము కనుమ రోజు నైవేద్యం పెట్టుకుంటాము అని చెప్పి. సో ఆ రోజు మార్నింగ్ అన్నమాట ఇది. ఫస్ట్ అయితే పరమాన్నం అవి చేసి ఇంకా పునుగులు, అన్నము, పప్పు, చారు ఇవన్నీ పెట్టారనమాట. సో అవన్నీ నేను చేయలేదు, జస్ట్ లాస్ట్లో ఫైనల్గా వెళ్ళి ఫైనల్ టచ్ ఇచ్చానమాట అంతే. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నైవేద్యం పెట్టిన తర్వాత సాంబ్రాణి వేస్తారు కదా, సో అలా వేశారు. అత్తయ్య వేసిన తర్వాత మళ్ళీ మేము ఒక్కొక్కరిగా వెళ్ళి వేసి దండం పెట్టుకొని బయటకు వచ్చామన్నమాట. సో అది విషయము. అండ్ ఇక్కడ పెద్దలకి పెట్టుకునేది ముందు రోజు సంక్రాంతి రోజు. అండ్ తర్వాత ఇక్కడ నాకు తెలిసి అమ్మవారికి పెట్టుకుంటున్నట్టున్నారు నైవేద్యం. సో అది. అండ్ నేను ఇక్కడ బొట్టు పెట్టుకొని మా పిల్లలకి, మా ఆయనకి నేను పెట్టుకుంటున్నాను అన్నమాట. అండ్ ఈసారి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు. అయితే ఇది ఆన్లైన్లో తీసుకున్న సారీ కాదండి, ఇది ఆఫ్లైన్లో తీసుకున్న. ఆర్ఎస్కే సిల్క్స్లోనూ ఆర్కే సిల్క్స్లోనూ ఎందులోనూ తీసుకున్నాను మొత్తానికి. ఆర్కే కలెక్షన్స్ కాదు, ఆర్ఎస్కే సిల్క్సే అనుకుంటా. చందానగర ఎక్కడ బ్రాంచ్లో తీసుకున్నాము. మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా నేను నవంబర్లో, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను అనమాట. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 3,800 తీసుకున్నాను. అంటే ఇది నేను కొనుక్కుంది కాదు, మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు గిఫ్ట్ చేశారు. సో మేము బయటికి వెళ్తే అక్కడ కనిపించారనమాట. సో నన్ను నార్మల్గా గుర్తుపట్టి కొనిచ్చారనమాట శారీ. సో ఆ శారీని నేను వాళ్ళకి గుర్తుగా మనకు ఒక వ్లాగ్లో ఉండిపోతుంది అని చెప్పేసి ఈ వ్లాగ్లో కట్టుకున్నాను అనమాట. అంటే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అండ్ బ్లౌజ్ కూడా చాలామంది అడిగారు. అది ఇక్కడ నేను మదురవాడలోని బామ బొటిక్లో చేయించాను, రఫిల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం. అంటే లైక్ ఆ శారీకి ఆ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. అండ్ ఈ బుడ్డోడు వచ్చేటప్పటికి మా తోటికోడల బాబు అనమాట, చిన్నోడు. సో వచ్చిన దగ్గర నుంచి వన్ అలా నలిపేసి ఆడించుకుంటూ ఉన్నాము. అండ్ వాళ్ళైతే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో కూడా నైవేద్యాలు ఏవో పెట్టాలి అంటే తను వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ మేము ఇంకా వంటలు అవి చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే నిన్న నేను సంక్రాంతి బ్లాగ్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు మీరెందుకు మీ కో సిస్టర్ని చూపించట్లేదు తోటికోడల్ని అని చెప్పి. బేసిక్గా తనకి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదండి, అందుకే నేను చూపించట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చకుండా నేను బలవంతంగా అయితే నేను ఎవరిని చూపించిన అలాగా, నా వరకు నేను, నా హస్బెండ్, నా పిల్లలు ఇంతే. ఇంకా ఒకవేళ మా అత్తయ్య వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేకపోతే వాళ్ళని ఏమైనా చూపిస్తానేమో, కానీ మిగతా ఎవరిని కూడా ఇష్టం లేకుండా అయితే చూపించను. వాళ్ళు ఓకే అంటే చూపించడానికి నాకేమీ ప్రాబ్లం లేదు అదనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ చేసింది ఏంటంటే కొంచెం ప్రాన్స్ చేస్తున్నానమాట. ఆల్రెడీ మా మావయ్య గారు ప్రాన్స్లో కొంచెం ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి వేపేసి పెట్టారు. సో దాన్ని నేను మళ్ళీ ఇక్కడ కొంచెం ఉప్పు కారం అది వేసుకొని ఇంకొంచెం డీప్ ఫ్రైలా చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ప్రాన్ బిర్యానీ చేసుకుందామని చెప్పి. సో ప్రాన్ బిర్యానీ చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీ కూడా ప్రాన్స్ కర్రీ చేసాము. అండ్ దాంతోపాటు మటన్ కూడా చేసామన్నమాట. సో మటన్ అయితే లోపల మా మామయ్య గారు చేశారు, బయట ప్రాన్ కర్రీ ఒకటి అండ్ ప్రాన్ బిర్యానీ రెండు నేను చేశాను. సో మాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. అది మా ఇంట్లో ప్రాన్స్ బాగా తింటారు. మా అత్తగారు అయితే చిన్న ప్రాన్స్ అయితే తింటారు. ఇంకా మేమందరం అయితే చెప్పక్కర్లేదు, ఏవైనా తినేస్తాము. అయితే ఇంతకుముందు నేను అసలు తినేదాన్ని కాదు, ఓన్లీ చికెన్ తినేదాన్ని. బట్ ఈ మధ్య నాకు కొంచెం ప్రాన్స్ కూడా అలవాటైంది. సో అది కూడా లైట్గా తింటున్నాను అనమాట. అది విషయము. అండ్ అక్కడ పక్కన మా ఆయన ఏం చేస్తున్నారంటే వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు దీనికి, ఏంటి వెజ్ పులావ్ కోసం. ఫలావ్ వండుతున్నాం మేము. సో ఫలావ్లోకి ఏమంటారు వెజిటబుల్స్ అన్నీ కావాలి కాబట్టి మా ఆయన అక్కడ కూర్చొని కట్ చేస్తున్నారనమాట. సో నాకు ఇగో చూసారు కదా ప్రాన్స్ కొంచెం బాగా దగ్గరికి చేస్తున్నాను అనమాట. సో కొంచెం లైక్ డీప్ ఫ్రై లాగా అనమాట. సో అలా చేసిన తర్వాత అది మనకి దీంట్లో వేసుకున్నా కూడా కొంచెం టేస్ట్ అది బాగుంటుంది. అంటే ఆల్రెడీ అది కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చేసుకుంటున్నాం అనమాట అలాగా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా బిర్యానీ అదే పలావ్ చేసుకుంటున్నాము.
అండ్ దీంట్లోకి నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తే మా మామయ్య తీసుకొచ్చి ఒక 1/2 డబ్బా నెయ్యి వేశారు. నెయ్యి మొత్తం నెయ్యి తిన్నట్టుగానే ఉంది. మళ్ళీ పైనుంచి అంటున్నారు, ఉంది కదా శుభ్రంగా తినాలి, ఏంటి ఎక్కడ తెలుస్తుంది మీకు నెయ్యి వాసనే తెలియట్లేదు అని అన్నారు. కానీ అది నెయ్యి బాగా ఎక్కువ వేసారు అది తెలిసిపోతుంది. అండ్ దాంట్లో నేను ఫస్ట్ జీడిపప్పు 10 వేసాను అనమాట. సో జీడిపప్పు, తర్వాత ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి కాసేపటి వరకు ఫ్రై చేశాను. అన్నిటికంటే ముందు మామూలుగా బిర్యానీ మసాలా మనకి రా మెటీరియల్ దొరుకుతుంది కదా, సో ఆ వేసామన్నమాట. అంటే ఏంటి మనకి ఇలాచి, లవంగం, తర్వాత మరాఠీ మొగ్గ, ఇంకా ఇవి అవి వేసామన్నమాట. అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు దాన్ని మగ్గనిచ్చానమాట. సో మగ్గిన తర్వాత నేను దాంట్లోనే ఏమంటారు ప్రాన్స్ కూడా నేను దాంట్లోనే వేసాను. ప్రాన్స్ వేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే రైస్ అది వేసేసి కాసేపు అలా కుక్ చేసామన్నమాట. సో ఒక్కసారి కొంచెం అన్నం ఉడికిన తర్వాత అంటే ఒక పొంగు వచ్చేటప్పటికి మేము దాన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసాము. సో రైస్ కుక్కర్లో అయితే మనకి సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను యూజ్ చేసింది కూడా బాస్మతి రైస్ యూజ్ చేశాను. సో బాస్మతి రైస్కి మామూలుగా మనకి ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 1 గ్లాస్కి మనం నార్మల్గా 2 గ్లాసెస్ వాటర్ అనుకుంటాం కదా, 1కి 1.5 అయితే సరిపోతుంది. అండ్ దీంట్లో కూడా నేను అంతే వేసాను. కొంచెం మనకి ప్రెషర్ కుక్కర్లో ఏంటి అంటే ప్రెషర్ అంతా లోపల ఉండిపోతుంది కాబట్టి కొంచెం బుద్ధబుద్ధిగా అవుతుంది. బట్ ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే మాత్రం మనకి ఆ ప్రాబ్లం ఉండదు, అన్నం చక్కగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట రైస్ అంతా. సో అది. అండ్ తర్వాత నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా తెప్పించాను అనమాట. సో అది కూడా వేసాను. అండ్ మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ మసాలా మనకి ప్రియా బ్రాండ్లో మాత్రమే బాగుంటుంది. నేను ఆచి తీసుకున్నాను, ఎవరెస్ట్ తీసుకున్నాను, దేంట్లో కూడా నాకు అంత నచ్చలేదు బిర్యానీ మసాలా. అంటే కొంచెం అన్నమంతా ఏదో రెడ్గా మనకు ఒక ఏమంటారు ఏదో కొంచెం నాకు మరీ దారుణంగా అనిపిస్తుంది అలాగా. సో బాగా రెడ్గా ఏదో మొత్తం మన బ్లడ్తో చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఆచిలో. బట్ నాకైతే ప్రియాలో బాగా నచ్చుతుంది, ఎందుకంటే ప్రియాలో మనకి అది చూడడానికి పౌడర్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్లో కనిపిస్తుంది. అండ్ మనకి రైస్ కూడా మంచి కలర్లో వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు బిర్యానీ మసాలా అయితే ప్రియానే తీసుకుంటాను. రా మెటీరియల్ యూస్ చేసే వాళ్ళు అలా కూడా యూస్ చేయొచ్చు. నేను 2 వేస్తాను, అది కొంచెం ఇది కొంచెం వేస్తాను, సో దట్ మనకి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి, కలర్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్పి అంతే. సో ఇది వేసిన తర్వాత కాసేపు వాటర్ అది వేసేసి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉంచి తర్వాత తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే మన రైస్ అయిపోతుంది. అండ్ తర్వాత మేము లంచ్ చేసిన తర్వాత మా చిన్నత్తగారు ఊరు వెళ్ళామన్నమాట ఏడిగా. సో అక్కడికి వెళ్ళి కాసేపు అలా కూర్చొని వచ్చేసాము. అంతే ఇవాళ వ్లాగ్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.